మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా అలాగే అమరావతిలో దీక్షలు చేస్తున్న రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ కొన్ని కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోబోతోంది అనే ప్రచారం అయితే జరుగుతోంది ఎందుకంటే ఆ పార్టీ అధినేత నోటి నుంచే రాజీనామాల అంశం బయటికి రావడం మాకు రాజీనామా చేయడం పెద్ద పనేం కాదు ఒక్క నిమిషం చాలు అని చెప్పడం అయితే ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా బెజవాడ రాజకీయాల్లో కొన్ని సంచలనాలు కనిపించబోతున్నాయి దీనికి సంబంధించి అనే ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఇద్దరు ఎంపీలు రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ రాజీనామాలు చేసే ముందు పార్టీ అధినేత చంద్రబాబు గారి సలహా కూడా తీసుకున్నారని అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఇది అయితే ఎవరా ఇద్దరు ఎంపీలు అంటే ఒకటి కేసినేన్ నాని అలాగే రెండు గళ్లా జవ్ వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ తరపున అలాగే రైతులకు మద్దతిస్తూ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజా రాజీనామాలకు సిద్ధమయ్యారు అయితే బెజవాడ రాజకీయాల విషయానికి వస్తే కనుక కేశిన నాని మంచి పట్టున్న వ్యక్తి ఆయన మొత్తం విజయవాడలో సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక ఆయన రాజీనామా చేయదలిస్తే అక్కడ పెద్ద రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు టీడీపీకి మద్దతుగా అనేది ఒక ఆలోచన ఈ నేపథ్యంలోనే కొంతమంది సీనియర్ నాయకులు కేశిన నానితో చర్చించినట్లు మీరు రాజీనామా చేసే చేస్తే మద్దతు ఇచ్చినట్లు అవుతుంది అలాగే పార్టీ బలోపేతానికి కూడా మరింత కృషి చేసిన వారు అవుతారు అని ఆయనతో చర్చించినట్లు దానికి ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేదు కానీ సానుకూలంగా స్పందించలేదు కానీ చంద్రబాబు గారితో చర్చించి నిర్ణయం తీసుకునే ఆలోచనలో అయితే ఉన్నారు అనేది అదే నేపథ్యంలో గల్లా జైదేవ్ కూడా చంద్రబాబు గారితో చర్చించి రాజీనామాకు సిద్ధపడాలి అని అయితే చంద్రబాబు గారి నుంచి వచ్చిన స్పందన ఏంటి అనే దాని మీద ఇప్పుడు వైరల్ అవుతున్నాం సో తొందరపడి రాజీనామాలు ఎవరు చేయొద్దు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం ఇప్పుడున్న అవకాశాన్ని చేజార్చుకోవద్దు అని అయితే మాత్రం వాళ్ళ రాజీనామాలని హోల్డ్లో పెట్టారు చంద్రబాబు గారు అనే ప్రచారం జరుగుతుంది అయితే ఇక్కడ రాజీనామా చేస్తారా లేదా చేస్తే రాజీనామా ఆమోదింపబడేలాగా స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే వీళ్ళు ఎంపీలు కాబట్టి లోక్సభ స్పీకర్కు వీళ్ళు రాజీనామాలు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది అది కూడా స్పీకర్ ఫార్మేట్లో ఇస్తేనే అక్కడ యాక్సెప్ట్ చేస్తాను లేదంటే మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకో లేదంటే మీడియా ముందు ఒక బహిరంగ రాజీనామాలోకి ఇస్తే కనుక అది యాక్సెప్ట్ కాదు అది చెల్లుబాటు కూడా కాదు అటువంటి రాజీనామాలకు సిద్ధమైతే ఎవరు ఏం చేయలేరు కానీ అది ఒక రాజకీయ పొలిటికల్ గేమ్గానే నడుస్తుంది తప్ప రాజకీయ స్ట్రాటజీగా ఉంటుంది తప్ప అంతకుమించి ఏమి ఉండదు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట మొత్తానికి ఇద్దరు ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డారు అంటే ఇది నిజమైన రాజీనామాగా చూడాలా అసలు నిజంగా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారా లేదంటే ఇది ఇటువంటి వార్తలు ఒక ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతాయి అనేది కూడా ఆలోచించాలంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి